హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ ప్రారంభం ముందు నుంచి కూడా సింగర్ నోయిల్ పేరు ప్రముఖంగా వినిపించింది. సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లగంజ్ను గెలిపించడంలో బాగా కష్టపడ్డాడు నోయల్. నిజానికి రాహుల్ కంటే ముందు బిగ్ బాస్ హౌస్లోకి నోయల్ వెళ్లాల్సి ఉండగా పరిస్థితులు అనుకూలించలేకపోవడంతో బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటికీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు నోయల్. అయితే సీజన్ 4లో నోయల్ కంటెస్ట్గా అడుగుపెట్టి స్ట్రాంగ్ కంటెస్ట్గా ఉన్నారు. అయితే నోయల్తో పాటు హౌస్లో ఉన్న మిగిలిన కంటెస్టులు వారం వారం తమ ఆటను మెరుగుపరుచుకుంటూ దూసుకుపోతుంటే నోయల్ మాత్రం స్లో అండ్ స్టడీ లాగారు. అయితే నోయల్గా ఫోకస్ పెట్టలేకపోవడానికి అతను దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. నోయల్ ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతుంటే ఫిజికల్ టాస్కుల్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు. ఈ దీర్ఘకాలిక వ్యాధి ఎక్కువగా కీళ్లను ప్రభావితం చేస్తుంది. చల్లటి ప్రదేశంలో ఉంటే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే నోయల్ కూడా ఏసీలో పడుకోకుండా ఎక్కువగా బయట పడుకుంటున్నాడు. ఈ వ్యాధి లక్షణాల ప్రకారం కీళ్లవాపు, కీళ్ల దృఢత్వం లేకపోవడం, జాయింట్ ఫంక్షన్ లోపించడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే మణికట్టు, మోకాళ్ళు, చీలమంటలు, మోచేతులు, భుజాలు ప్రభావితం అవుతాయి.